ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ సోము వీర్రాజు గారి యొక్క అంతర్వేది పర్యటనను అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీస్ వారు ఆయనను గృహ నిర్బంధం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, బాధ్యులను పట్టుకోవడం చేతకాక ప్రశ్నించే గుంతులను నొక్కాలనుకోవడం అప్రజాస్వామికమని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారతీయ యువమోర్చా అనంతపురం జిల్లా కార్యదర్శి పోతుల గంగాధర్ అన్నారు. పిలుపును అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం, వారిని గృహ నిర్బంధం చేయడం పట్ల భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దోషులను శిక్షించాల్సింది పోయి, దోషులను పట్టుకోవాల్సింది పోయి, ఈరోజు ఆ విషయం మీద అక్కడ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులను, ఆ పార్లమెంట్ అధ్యక్షులను, పార్లమెంట్ నాయకులను, ఆ జిల్లా నాయకులను, ఇతర ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధం చేసి వారిని ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టకుండా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మీరు చేస్తున్నటువంటి చర్యలకు ప్రతిఫలాన్ని తీసుకుంటారని భారతీయ జనతా యువమోర్చా తెలియజేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకటువంటి హిందూ దేవాలయాలు ఉన్నటువంటి స్వామివారి రథాలను అంటుపెట్టడం జరుగుతున్నది. వారందరినీ పట్టుకోకుండా పనికిమాల కమిటీలు వేసుకుంటూ, ఆ కమిటీలు ఏమాత్రం అక్కడికి వెళ్ళి విచారణ చేయకుండా ఒక రథాన్ని అంటిపెట్టిన వాడేమో పిచ్చోడైపోయాడు, ఇంకొక రథాన్ని అంటిపెట్టిన వాళ్ళేమో తేనె కోసం, అది అర్ధరాత్రి 1 గంటప్పుడు, అది 40 అడుగుల నుండి రథం యొక్క షెడ్డుకు 20 అడుగుల కట్టెతో తేనె సోపడం, ఇటువంటి సమాధానాలు ఆ కమిటీలు చెప్తుంటే వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉన్నది.